తమ్ముడు అంత ప్రేమగా పిలుస్తుంటే రాను. వాళ్ళతో పాటు పంపిస్తే చంపేస్తాను, చంపేస్తాను. ఇలాంటి కవితలు నా దగ్గర పుంకాలు పుంకాలుగా ఉన్నాయి మేడం. ప్రీతి, ఇప్పటికే దేశంలో కరువు కాటకాలు, మాయదారి రోగాలొచ్చి జనాల్ని పీడిస్తున్నాయి. అవి చాలవన్నట్టు నీ కవితలతో వాళ్ళని చంపేస్తావా? అసలు ఎవరే వీటిని కవితలు అంది? మేడం, పొగడపోతే పోయారు, డిసప్పాయింట్ చేయకండి మేడం. నా ప్రేమ ప్రవాహాన్ని అలా సాగనివ్వండి మేడం, ఎంకరేజ్ చేయండి మేడం. ఏయ్, ఆ యూజ్లెస్ ఫెలో కాల్ చేసి మాట్లాడు. మేడం, మీరు నన్ను తిడితే తిట్టండి, కొడితే కొట్టండి, భరిస్తాను. కానీ గోపికి ఇలా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే నేను తట్టుకోలేను మేడం. కర్మ, నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ. తీసుకోండి సిస్టర్. డాక్టర్, ఏం కాదు కదా, పర్లేదు కదా. మీనాక్షి, ఏం కాదని చెప్తున్నారు కదా. ఈ మాయ ఒకటి. డాక్టర్, ఎందుకైనా మంచిది, స్కాన్ చేస్తారా? ఈ రాస్కల్కి నేనంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. నా ఫోనే కట్ చేస్తున్నాడు. నువ్వు లిఫ్ట్ చేసే వరకు నేను చేస్తూనే ఉంటాను. డాక్టర్, స్లోగా స్లోగా, ఒక నిమిషం. ఫోన్ కట్ చేస్తున్నానంటే బిజీగా ఉన్నానన్నే కదా, కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదా? ఈ మైండ్లెస్ ఫెలో కూడా నా ఫోనే కట్ చేస్తున్నాడు. మేడం, నా గోపి ఎప్పుడు నా ఫోన్ కట్ చేయడు మేడం. నేను ఒక్కసారి ట్రై చేయను. నా గోపి నా ఫోన్ అసలు కట్ చేయడు. ఒకసారి ఇటు ఇవ్వండి. ప్రీతి, కాల్ డిస్కనెక్ట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నారు? ఆ మాయకు చెప్పు, ఆయన తలకి గాయమైంది. ఇక్కడే మణికొండలో డాక్టర్ దగ్గర ఉన్నాం, ట్రీట్మెంట్ అయిపోయాక కాల్ చేస్తామని చెప్పు. మేడం, ఏంటి ఏమంటున్నాడు వాడు? ఇప్పుడు నాతో మాట్లాడింది గోపి గారు కాదు, మీనాక్షి గారు. వాట్, మీనాక్షియా? అది వాడి దగ్గర ఏం చేస్తుంది? అవును మేడం, ఆ గోపి పక్క నేను కదా ఉండాలి, ఆ మీనాక్షి ఉందేంటి మేడం? ఏయ్, నసు పెట్టామంటే చంపేస్తాను. అది వాడి దగ్గర ఎందుకు ఉందో చెప్పించావు. నా గోపి తలకి దెబ్బ తగిలిందంట మేడం, పాపం. ఇక్కడే ఎక్కడో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంట. ప్లీజ్ మేడం, నేను ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను మేడం, ప్లీజ్ మేడం. నేను మీనాక్షిని కలవద్దు, మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత కూడా వాడు దాంతో తిరుగుతున్నాడా? చెప్తాను వాడి సంగతి. నాన్న, నాన్న, నీకు దండం పెడతాను. బలరామ్ గారిని ఏదో ఒకటి చేసి సేవ్ చేయమని చెప్తే నువ్వేదో పెద్ద సీరియస్ రియాక్షన్ ఇచ్చావు. నీ రియాక్షన్ చూసి నేను సాటిస్ఫై అయ్యి సైలెంట్గా ఉన్నాను. అసలు ఆ రియాక్షన్కి అర్థమేంటి నాన్న? బలరామ్ సేఫ్గానే ఉన్నాడు కదా, ఇక్కడ నేను టెన్షన్తో చేస్తున్నాను చెప్పు నాన్న. వాడు ఇంకా క్రిష్ గారి దగ్గరే ఉంటే మన జీవితాలు తారుమారు అయిపోతాయి నాన్న. రే బలరామ్, ఇప్పుడు నిన్ను సేవ్ చేసింది కేవలం నీ జీవితమే కాదురా, నా లైఫ్ కూడా. నాన్న, చాలా థాంక్స్ నాన్న. దాహం వేస్తుంది గౌతమే, దాహం. తాగు, ఇదిగో. చాలు గౌతమి, ఈ బేడీలు పగల కొట్టవా. బేడీలు రే బలరామ్, ఇట్రా రా. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ. పాపి, నిజంగా నువ్వు దేవుడు సామి. అదేదో నరకలోకం నుంచి యమబట్టలు వచ్చి తీసుకెళ్తారు చూసావా? క్రిషు మీనాక్షులు వచ్చి నన్ను తీసుకెళ్తుంటే ఆల్మోస్ట్ నా పరిస్థితి కూడా అదే. ఒరే బలరాము,
ఇది కలో నిజమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా. అసలు ఆ క్రిషు మీనాక్షి నుంచి ఎలా తప్పించుకొచ్చావు? అదే నాన్న, ఇందాక అంత పెద్ద రియాక్షన్ ఇచ్చా. అబ్బా నువ్వుండమ్మా, అబ్బా అప్పుడే రియాక్షన్ ఇవ్వాలో తెలియక ఆ రియాక్షన్ ఇచ్చాను. దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు నాకేం తెలుసు. అరే బలరాం, అసలు వాళ్ళు నిన్ను ఎలా వదిలిపెట్టారా? కొంప తీసి నిన్ను ముందు పంపించే వాళ్ళు వెనక రావట్లేదు కదా. అంటే ఏంటి పాపి, వెహికల్ యాక్సిడెంట్ చేయించడం, కార్లో కూర్చున్న వాళ్ళు చెరవైపు పడిపోవడం, ఇదంతా నీ స్కెచ్ కాదా? స్కెచ్చా కరివేపాక్క అట్ట. ఊరే, నువ్వు నా గురించి చాలా ఊహించేసుకుంటున్నావు కానీ ఇంత షార్ట్ పీరియడ్లో నేను వెహికల్ మాట్లాడటం, కార్ యాక్సిడెంట్ చేయించడం ఇవన్నీ నిజ జీవితంలో జరుగుతుంటరా? కాస్త లాజిక్గా ఆలోచించడం నేర్చుకోరా. నీ అదృష్టం మా తలరాత బాగుండటం వల్ల ఆ వెహికల్ వచ్చి యాక్సిడెంట్ చేసింది. నిజంగా దాని డ్రైవర్ ఎవరో కానీ వాడరా దేవుడంటే. అంటే అక్కడ నా పరిస్థితి అంత సీరియస్గా ఉంటే నన్ను సేవ్ చేయడానికి ప్రయత్నించలేదా? ఎక్కడరా సేవ్ చేసేది? ఆ కృషిగాడి నేను బేడీలతో తీసుకెళ్ళటం చూసినప్పటి నుంచి నా కూతుర్ని తీసుకుని ఏ ఊరు పారిపోదామని ఆలోచిస్తున్నాను. ఇంతలోకి నువ్వే వచ్చేశావు. అమ్మా గౌతమి, ఇక మన టెన్షన్ అంతా తీరిపోయిందమ్మా. చూడ్డాం కదేదో సినిమాలో కోట శ్రీనివాసరావులా గంభీరంగా కనపడతావు. ఎందుకో దండగా ఇంతసేపు నువ్వు సీరియస్గా ఆలోచించింది ఎక్కడికి పారిపోదామా అనా? బుద్ధి లేదు. ఆ కృష్ణుడు వీడి దగ్గర నిజం రాబట్టుంటే మన బతుకులు కుక్కలు చెప్పిన విస్తరాకులు అయ్యుండేవి. రే బలరాం, నువ్వు పారిపోయి వచ్చి మా జీవితాన్ని సేవ్ చేసావురా. అంటే ఏంటి గౌతమి నీ ఉద్దేశం? నువ్వు ఆ కృష్ణుడి దగ్గర నుంచి సేఫ్ అవ్వడం కోసమే నన్ను కాపాడాలనుకున్నావు, కానీ మన రిలేషన్ కోసం కాదన్నమాట. లేదంటే నన్ను ఇప్పుడు వదిలేసినట్టే అప్పుడు కూడా వదిలేసేవాళ్ళు. బలరాం, అనవసరంగా నీ మైండ్ని డిస్టర్బ్ చేసుకోకు. ఇంతకాలం మనం కలిసి ఆ క్రిష్ మీనాక్షులను టార్చర్ పెట్టాలని ప్లాన్ వేశాం కదా, అలాంటి నిన్ను ఎలా వదిలేసుకుంటాం చెప్పు. గౌతమే, నేనిప్పుడు ఏక్ నిరంజన్ గాన్ని, నాకు ముందు వెనక ఎవరూ లేరు. కనీసం నేనిప్పుడు పోతే ఏడ్చేవాడు కూడా లేడు. మీరు ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మీ గురించి నేనే వెళ్ళి ఆ వసుంధరకి క్రిష్కి అందరికీ నిజం చెప్పేసి చచ్చిపోతాను. జాగ్రత్త. ఇదేమిటమ్మా, చివరికి వీడు కూడా ఏకమేకే కూర్చున్నాడు. వాడి ఫ్రస్ట్రేషన్ అలాంటిది లేనా, బయటికి వెళ్తే పోలీసులు, మరొక పక్క అక్రిష్ గాడు. ఇప్పుడు వాడికి సేఫ్ ప్లేస్ అంటూ లేకుండా పోయింది. వాడికి మనం పునర్వైభవం తీసుకొస్తే తప్ప వాడు ప్రశాంతంగా ఉండలేడు. లేదంటే ఈరోజు తిరగబడ్డట్టే ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరగబడతాడు. ప్లీజ్ రమాదేవి గారు, ఈ సిటీలో నాకు పెద్దగా పరిచయం లేకపోవడం వల్లే మీకు కాల్ చేశాను. ఆ గౌతమి పాపిరెడ్డి వాళ్ళ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళ ఎక్కడుంటారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. సరయు, పాపిరెడ్డి గౌతమిల గురించి ఎందుకు అడుగుతుంది? గౌతమి, ఓ మీకు అర్థం కాకపోవచ్చు. సరయు అండి వసుంధర గారి మేనకోడలు. అట్లీస్ట్ నాకు పాపిరెడ్డి గారి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చినా చాలు. ప్లీజ్ రమాదేవి గారు, నాకు చాలా అర్జెంట్. అలాగేనండి, నేను మీకు ఈవినింగ్ కాల్ చేస్తాను. ఏంటమ్మా ఇది, నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అంటే నువ్వేదో నిర్ణయం తీసుకుని ఉండి ఉంటావుగా. ఏంటమ్మా నిర్ణయం? ఆ గౌతమి పాపిరెడ్డిలతో నేను మాట్లాడాలి బాబాయ్. వాళ్ళు నువ్వు కనపడితే చంపడం కోసం తిరుగుతున్నారమ్మా. అలా అని భయపడుతూ ఇంట్లోనే కూర్చుంటే మా నాన్నలా అత్తయ్య కూడా వాళ్ళ చేతుల్లో బలైపోతుంది. వద్దమ్మా, నా మాట విను, నీకు ఆల్రెడీ చెప్పాను. బాబాయ్ ప్లీజ్, ఏ ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ఎక్కడి నుంచో మనం ఇంత దూరం వచ్చి వాళ్ళు బ్రతికించడం కోసం డొనేషన్లు అవి ఇవి అని ఎన్నో ఆలోచిస్తున్నాం. మరి నా రక్త సంబంధం, నాకున్న చివరి బంధం, తను కోసం ఇంకెంత చెయ్యాలి బాబాయ్? వదిలేసి ఇలా సైలెంట్గా కూర్చోడు నా వల్ల కాదు. అలాని ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నీ మాటలు వింటూ కూర్చుంటారని ఎలా అనుకుంటున్నావమ్మా? వాళ్ళు ఎంతటి మూర్ఖులో తెలుసు కూడా ఇంతటి సాహసం ఏంటమ్మా? నా మాట విని, ఇంకొకసారి ఆలోచించు. ఏం ఆలోచించను బాబాయ్, ఇల్లు వదులుకున్నాను, ఆస్తి ఊరు చివరికి పేరు కూడా వదులుకున్నాను, అత్తయ్యను కూడా వదిలేసుకోవాలా? వాళ్ళు ప్రస్తుతానికి అత్తయ్య జోలికి వెళ్ళకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు అవసరం తీరాక
మా నాన్నని చంపినట్టే అత్తయ్యని కూడా చంపేస్తారు. అయినా అడ్డొచ్చారని ఇంతమందిని చంపుకుంటూ వెళ్ళిన వాళ్ళు మా అత్తయ్యని వదిలేస్తారని ఎలా అనుకుంటున్నారు? వద్దు బాబాయ్, ఇంతవరకు నేను నష్టపోయింది చాలు. అమ్మా సరియు, నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకెవరు చెప్పినా వినవని నాకు తెలుసు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తావో లేదో కూడా తెలీదు. అలాంటిది నువ్వు అక్కడికి వెళ్తానంటున్నావు. అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడినంత మాత్రాన వసుంధర గారిని ఎలా వదిలేస్తారనుకుంటున్నావు? అయినా నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడతావమ్మా? బాబాయ్, ఈ జీవితమే వద్దనుకున్నాను కాబట్టి వదిలేసుకుంటూ వెళ్ళాను. నాకు మేనత్త కావాలనుకుంటున్నాను, ఇక నేను వదులుకోలేను బాబాయ్. ఇంతకాలం వాళ్ళు లాక్కున్నదల్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను, కానీ మా అత్తయ్యని మాత్రం నేను వాళ్ళకివ్వను. నేను ఇప్పుడే వెళ్ళి మా అత్తయ్యతో అది సరియు కాదు గౌతమి అని, నేనే నీ మేనకోడలు అత్తయ్య అని నేరుగా మా వసంతర అత్తయ్యతో చెప్పేయచ్చు. దానివల్ల నేను ఇక్కడే శాశ్వతంగా తన కోడలుగా ఉండిపోవాల్సి వస్తుంది. నా ఆలోచనలు వేరు, నా గమ్యం వేరు. నేనొక ఊరికో ఒక ఇంటికో బందీ అవటం నాకిష్టం లేదు. బాబాయ్, నేను అత్తయ్యతో కాకుండా వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలని నిర్ణయించుకున్నాను. భగవంతుడా, ఈ నిర్ణయం ఎటు దారితీస్తుందో ఏమిటో. వాళ్ళ చేతుల నుంచి మా సరయుని నువ్వే కాపాడాలి. గాయం చిన్నదైనా బ్లీడింగ్ ఎక్కువైందని టెన్షన్ పడాల్సిన పని లేదమ్మా. ఈ టాబ్లెట్స్ 2 డేస్ వాడితే సరిపోతుంది. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మీనాక్షి, నీ టెన్షన్ అంతా పోయిందా? అనవసరంగా చేతి కిందన బలరాం గారిని మిస్ చేసుకున్నా. ఎంత పెద్ద స్కెచ్ చేస్తే ఈ చిన్న గాయం వల్ల వాడిని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఏవండి, మీరు బలరాం గురించి బాధపడుతున్నారు కానీ నేను మీకేం కాలేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరే పదండి, వెళ్దాం. గోపి, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి, దాంతో నువ్వు తిరుగుతున్నావా లేక అదే నీతో తిరుగుతుందా? మాయా, ఏం మాట్లాడుతున్నావు? మేనర్స్ లేదా? ఎప్పుడే మాట్లాడాలో కూడా తెలీదా? ఏవండి, వెళ్దాం పదండి. ఏయ్, చేయొద్దులు పెట్టు. ఏ గోపి, దానికి నిజం చెప్పలేదా? అంటే అది మాయా. అర్థమైంది, నువ్వు దీనికి నిజం చెప్పలేవని, నువ్వు తనని వదిలించుకోవాలనుకున్నా తనే నీ వెంట తిరుగుతుందని అర్థమవుతుంది. సరే, ఈరోజు నేనే నిజం చెప్పేస్తాను. అబ్బా, ఆయనింటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఇవ్వకుండా ఏంటి దీని న్యూసెన్స్? ఏయ్ మీనాక్షి, నువ్వు అనుకుంటున్నట్టు గోపి నిన్ను ప్రేమించట్లేదు. అవును మీనాక్షి గారు, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు అంతే. ఏంటి, గోపి గారు నన్ను ప్రేమించట్లేదా? ఇదంతా అబద్ధమా? ఇదేంటి, మీనాక్షి మాయను ఆడుకుంటుందా ఏంటి? చూడు మాయా, నువ్వు చెప్పేదంతా అబద్ధం. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ తెలుసా? అబ్బా, ఎవరు చెప్పాడా మాట? నువ్వు మోసపోయావు, నిన్ను ప్రేమించినట్టు నటించాడు. అవును మీనాక్షి గారు, ప్రేమ ఫెయిల్ అయితే ముందు బాధ ఉంటుంది, తర్వాత అదే అలవాటైపోతుంది. గుండె నిబ్బరం చేసుకోండి మేడం గారు, ప్లీజ్. ఏంటి ఇదంతా అబద్ధమైతే, ఆ రోజు ఇడ్లీ బండి దగ్గర ఈయన నన్ను హక్ చేసుకున్నారు కదా, మీరు వచ్చి మాకు బిల్ కట్టారు కదా. అదంతా ఉత్తిదే, నిన్ను దెబ్బ కొట్టడం కోసం మేం వేసిన స్కెచ్. ఏం గోపి, దగ్గ కొట్రా, మోసం, అన్యాయం. గోపి గారు, మీరు ఆడపిల్లలతో చాటింగే చేయరనుకున్నాను, ఇలా చీటింగ్ చేయడం వచ్చని అస్సలు అనుకోలేదు. ఏయ్ గోపియే కాదు, నేను కూడా నిన్ను మోసం చేసి నీ కోసం రెస్టారెంట్లు పార్టీలు అవి ఇవి అని టైం వేస్ట్ చేశాను. టైం వేస్ట్ చేసుకున్నారా లేక డబ్బులు వేస్ట్ చేసుకున్నారా? అయినా ఏదో ఒకటిలేండి. గోపి గారు, ఏంటండి ఇది, మీరు నన్ను ప్రేమించట్లేదా? నిజం చెప్పండి, నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. ఎక్కడ చూసి చెప్పినా అదే చెప్తాడు. అయ్యో అయ్యో అయ్యో,
అందరూ కలిసి నన్ను మోసం చేస్తారా? ఇంకా లాభం లేదు, నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. వెంటనే నేను న్యూస్ ఛానల్కి వెళ్ళి లైవ్ లో కూర్చుంటాను. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. ఏ గోపి, ఎలా ఇచ్చిన దానికి? ఈ దెబ్బతో అది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు సామాన్యురాలువా, ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన దెబ్బకి మీనాక్షి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేడీ దేవదాస అయిపోతుందిలే. అయినా మీనాక్షి గారికైనా ఆలోచన ఉండాలి కదా మేడం. గోపి గారి పక్క నేనుండగా గోపి గారు నన్ను వదిలేసి ఆవిడనేలా ప్రేమిస్తున్నాడు అనుకుంటుంది మేడం. సేమ్ మెంటల్ దానా, నిన్ను కదిలిస్తే నీ ప్రేమ పురాణం ఓపెన్ చేస్తావు. మాయా, మీరిద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రెండు నిమిషాలే ఆ మాయని నేను భరించలేకపోయాను. రోజంతా మీరెలా భరిస్తున్నారండి? ఏం చెప్పమంటావు నా బాధ. దాని టార్చర్ ఇలాగే కంటిన్యూ అయితే ఇదే హాస్పిటల్లో ఓ రూమ్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. పద వెళ్దాం. ఏమండి, బలరామ్ రాజారాం వాళ్ళు వెళ్ళు అంటూ ఈ గోలంతా 4 రోజులు పక్కన పెట్టండి. ముందు మీ హెల్త్ ఇంపార్టెంట్, ఒక 3-4 రోజులు రెస్ట్ తీసుకోండి. ఆ మాయకు కూడా ఆఫీస్కి రానని చెప్పండి. చెప్తాను చెప్తాను. మాయా, నేను మీనాక్షి కలిసి 4 రోజులు అలా సమ్మర్ వెకేషన్కి వెళ్తున్నాం, 4 రోజులు ఆఫీస్కి రానని చెప్పేస్తాను. ఓకేనా మీనాక్షి? చెప్పండి చెప్పండి. అప్పుడు కానీ మాయ వచ్చి మీ మైండ్ మొత్తం తినేదు. మనల్ని దూరం చేసేసి నా మీద గెలిచానని గర్వంతో ఉంది. నాకు తెలిసి నైట్ అంతా ఆ భ్రమలో సంబరపడిపోతూ ఉంటుంది. సరే మీనాక్షి, రేపు మళ్ళీ మన ఇద్దరం ఎప్పుడైనా మాయకు ఎదురు పడితే అప్పుడు తనకి ఏం సమాధానం చెప్తావు? అప్పుడు చూద్దాంలేండి. ఈ రోజు కవర్ చేసినట్టే ఆ రోజు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయలేనా ఏంటి? ఏం ఎదిగిపోయా మీనాక్షి, ఎన్ని తెలివితేటలు ఎన్ని తెలివితేటలు. ఏవండి, ఈ విద్యలన్నీ మీ దగ్గర నేర్చుకున్నవే, ఈ క్రెడిట్ మొత్తం మీకే. అయినా ఆ అమ్మాయి ఏంటండి, తనకు మగాళ్ళంటేనే పడదు. పోనియా ప్రీతిలాగా మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం ఉందా అంటే అది కూడా లేదు. మరి మన ఇద్దరం కలిసి తిరుగుతుంటే ఆవిడకేంటండి బాధ? నా మీద గెలవాలనుకుని తనని తాను కోల్పోతుంది కదండి. మరి అదే కదా, అయినా ఇప్పుడు మాయా గురించి ఎందుకులే మీనాక్షి, వదిలేసే. ఏమండి, టైం అయిపోయిందండి. నేను ఇంటికి వెళ్ళడం ఆలస్యమైతే అత్తయ్య తోడుగా ఎందుకు వెళ్ళలేదని చిన్న మావేం తిట్టేస్తుంది. నేను బయలుదేరుతాను. మీనాక్షి వెళ్ళిపోతున్నా, ఎలా ఆపాలి? నైట్ తను ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా. ఎలా ఆపాలి ఎలా ఆపాలి, ఏం చేయాలి? ఏమండి, నైట్ లైట్ ఫుడ్ తీసుకోమని డాక్టర్ చెప్పారు కదా, గుర్తుంది కదా? టాబ్లెట్స్ అక్కడే పెట్టాను, రేపు ఉదయాన్నే వచ్చేస్తాను. మీ ఫోన్ ఆన్లోనే ఉంచుకోండి, లేదంటే నేను టెన్షన్ పడతాను. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఓ, నేను ఒంటరిగా వెళ్తున్నానన్నా. నాకేం కాదు, మీరు రెస్ట్ తీసుకోండి. ఎదిగోండి, చిన్నమావయ్య కంగారు పడుతూ ఫోన్ చేస్తున్నారు. చిన్నమావయ్య, ఎదిగో దగ్గరలోనే ఉన్నాను, 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. సరే సరే సరే. ఏమండి, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్ బాయ్. తలపోటు వస్తే తలే కదా పట్టుకోవాలి, కాళ్ళు ఎలా పట్టుకోగలను మీనాక్షి? తలపోటు వస్తుందా? అదేంటి, డాక్టర్ ఏం కాదని చెప్పారు. నాకెందుకో భయంగా ఉందండి. పదండి, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం. బామ్మో, ఇదేంటి ప్లాన్ రివర్స్ అయిలా ఉంది? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే నైట్ అంతా అక్కడ జాగారం చేయాల్సి వస్తుంది. ఏమండి, ఏంటండి సైలెంట్ అయిపోయారు? నొప్పి తగ్గిపోయిందా? అయ్యో తలనొప్పి, బాబోయ్ తలనొప్పి. అయ్యో దేవుడా, తలపోట నా దెబ్బ తగిలిన తలకే రావాలా? అదేదో కాలుకో చేయకో వస్తే బాగుండేది కదా అమ్మా. మీనాక్షి, పాపం నీకు లేట్ అవుతుంది కదా, నువ్వు బయలుదేరు మీనాక్షి. వానికిం బాబాయ్ గారు నీకు ఫోన్ చేశాడు కదా, నువ్వు వెళ్ళ మీనాక్షి. చిన్న మావయ్య, ఇదేముందులేండి, మీకు ఇక్కడ ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. ఏమండి ప్లీజ్ అండి, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం, పదండి. వద్దు మీనాక్షి, హాస్పిటల్కి నేను రాను, నా వల్ల కదా అమ్మ. అదేంటండి, హాస్పిటల్కి వెళ్దాం అంటే వద్దంటారు? హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్ చేస్తారు, నా వల్ల కాదు. ఆయన, నా బాధ నేను పడతానులే మీనాక్షి, నువ్వు వెళ్ళు.
మళ్ళీ బాబాయ్ నీకు ఫోన్ చేస్తాడు. అమ్మా మీనాక్షి, నువ్వు నాకు నైట్ ఫోన్ చేస్తా ఉన్నావు కదా, ఎందుకైనా మంచిది, నా ఫోన్ కొద్దిగా ఛార్జింగ్లో పెట్టేచ్చు. అమ్మా ఉదయాన్నే నీకు కాస్త టైం ఉంటే ఒకసారి వచ్చి చూసి వెళ్ళవా. మీనాక్షి ముందు జాగ్రత్తగా, ఎందుకైనా మంచిది, నా ఫోన్లో 108కి డైల్ చేసి పెట్టవా. అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి, నేనున్నాను కదా, హాస్పిటల్కి వెళ్దామంటే మీరేమో వినట్లేదు. అయ్యో ఇప్పుడు పర్లేదు మీనాక్షి, అది నీతో మాట్లాడుతుంటే ప్రస్తుతానికి నొప్పి కంట్రోల్ అయినట్టుంది. అది ఒకవేళ మిడ్ నైట్ నొప్పి వస్తే ఎలా అని ఆలోచిస్తున్నాను. ఇంటి ఓనర్ ఏమో టైంకి రాడు, నువ్వేమో అక్కడెక్కడో ఉంటావు, ఇప్పుడు ఏం చేయాలి అబ్బా? ఓ పని చేద్దామా. ఏంటండి అది? ఈ ఒక్క నైట్ నువ్వు ఎక్కడే ఉండిపోతావా? అంటే నా కోసం కాదు, తల్లపోటు కోసం. సరేనండి ఉంటాను. మరి మాణిక్యం బాబాయ్? అబ్బా నేనేదో ఒకటి చెప్పుకుంటాను లేండి. అవునా, సరే అయితే డిన్నర్కి ఏం ప్లాన్ చేద్దాం, వెజ్జా నాన్ వెజ్జా? ఏమండి డాక్టర్ ఏం చెప్పారు? లైట్ ఫుడ్ తీసుకోమని అన్నారు కదా, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను. మీరు పడుకోండి. అలాగే మీనాక్షి. పడుకోండి. నువ్వేం చెప్తే అది. మీనాక్షి బెడ్షీట్ నువ్వు కప్పుతావా, నేనే కప్పుకోవాలా? అబ్బా నేను కప్పుతాను లేండి, మీరు పడుకోండి. ఈరోజు నైట్ ఎలాగైనా మీనాక్షి ఇక్కడ ఉండేలా చేశాను. నెక్స్ట్ ఏంటి ప్లాన్ చేద్దాం? నాన్న ఆ మీనాక్షి నా మాట వింటుంది, నా చెప్పు చేతల్లోనే ఉందనుకోవడం నా భ్రమ. అది మన ముగ్గురిని బఫూన్లు చేసి ఆడుకుంటుంది. అమ్మా మాటి మాటికి బఫూన్లు బఫూన్లు అనుకో, మనని మనం డిగ్రేడ్ చేసుకోవడం ఏంటమ్మా? ఏం నాన్న మనకి మనమే డిగ్రేడ్ చేసుకుంటున్నామా? ఆ కృష్ణ ఏమో పక్క బలరామ్ గడ్ ఫోటో తీసుకెళ్లి పోలీసుల చేతిలో పెట్టాడు, వాడేమో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు, ఇక్కడ నువ్వు నేనేమో కత్తుల గొడ్డలు నూరుకుంటూ కూర్చున్నావు. గౌతమి నువ్వు ఇంతగా ఆలోచిస్తుంటే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి డిప్రెషన్ వెళ్ళిపోతావు, అంతా నేను చూసుకుంటానన్న కదా వదిలే. ఆహా ఈ మాట నాకు 100,000 సార్లు చెప్పావు, అసలు నేను ఏం మాట్లాడినా సరే చివరికి నాకు వదిలే అంటావు. నువ్వు జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి నీకు వదిలేస్తూనే ఉన్నాను, కానీ ఏం చేసావు? కనీసం ఆ సరయుని ప్రకాష్ ని ఇద్దరిలో ఒక్కరిని ఒక్కరినైనా ఏమైనా చేయగలిగావా? ఏమండి ఎక్కడికి వెళ్ళారు? ఒక హాఫ్ అన్ అవర్ లో రాజారామని తీసుకుని ఇంటికి వచ్చేస్తాను, నువ్వు అక్కడే ఉండు. రాజారామ్ని తీసుకురావడం ఏంటి, అసలు మీరు ఎక్కడున్నారు? రాజారామ్ని గౌతమి బలరాములు రోడ్ నెంబర్ 12 దగ్గర బంజారా హిల్స్ లో దాచిపెట్టారు మీనాక్షి. ఆ రాజారామ్ మనోరాలు దుర్గాని ఆ అమ్మాయి చెప్పిన ఆనవాళ్లు, ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆనవాళ్లు చాలా దగ్గరగా ఉన్నారు. ఆ రాజారామ్ని పట్టుకుని వచ్చేస్తాను, ఇద్దరం కలిసి వాడిని వసుంధర గారి దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ కొడుకు ఎవరో వాడి చేత చెప్పిద్దాం.